नागमोहन कुकिंग्स वेवर्स की नमस्कारम। ई रोज मसाला गुत्ति वंकाय कूर चेसुकुंदाम। मुंदुगा गुत्ति वंकाय कूरके मसाला प्रिपेर चेसुकुंदाम। इप्पुडु स्टव पैन बाणलो पेट्टुकोनि 2 स्पून्लु वेरुशनगपप्पु वेसुकोवालि। 1 स्पून धनियालु, 3 ఎండుమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు. ఇప్పుడు గెరిటి తీసుకొని వేపుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ గసగసాలు, 1 జార్లో కొద్ది కొబ్బరి, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లిపాయలు వేపుకున్న పోపు గింజలను మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకుని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, స్పూను కారం, 1/2 స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు 1/2 స్పూను మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. నేను వంకాయలు 1/4 కేజీ తీసుకున్నాను. వంకాయల్ని మసాలా పట్టేలా లెస్ గుర్తులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండ్లు వేడెక్కాక 5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు 1 టీ స్పూను వేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ, కొద్ది కరివేపాకు. ఆనియన్స్ని, పప్పు గింజల్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ, పప్పు గింజలు వేగిన తర్వాత ఇప్పుడు మసాలా పెట్టిన వంకాయల్ని బాణీల్లో వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి. వంకాయలు బాగా వేగేదాకా కొద్దిగా గరిటితో అలా అలా తిప్పుతూ వేగనించండి. వంకాయలు పెట్టంగా మిగిలిన మసాలాను ఇప్పుడు వేసుకోవాలి. గెరెట్తో బాగా కలపండి. బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కదా, అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాండెట్లో పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనించండి. మూత తీసాక గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.